ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఉన్న పాఠశాలలో చదువుకోవాలని కోరిక ఉన్న బీసీ బాలికలకు హాస్టల్ వసతి లేని కారణంగా వారిలో అధికులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలో కూడా వసతి గృహం లేని కారణంగా మార్కాపురంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కి వచ్చి చేరుటకు సిద్ధపడిన సుమారు 30 మంది బీసీ బాలికలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి అయ్యి విద్యకు దూరం అవుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి అని మార్కాపురం ఆర్డీఓకి బీసీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన మార్కాపురం డివిజన్ ఆర్డీఓ శివలక్ష్మి జ్యోతి, మార్కాపురంలోని ఎస్సీ హాస్టల్లో బీసీ పిల్లలు 30 మంది ఉండటకు ఏఎస్డబ్ల్యూతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు బీసీ సంఘం నాయకులు బీసీ బాలికలు ఆర్డీఓకి కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, మార్కాపురం డివిజన్లోని చుట్టుపక్కల గ్రామాల నుండి మార్కాపురం వచ్చి చదువుకుంటున్న బీసీ బాలికలకు హాస్టల్ లేకపోవడం చాలా బాధాకరమని, దానికి ప్రభుత్వం స్పందించి బీసీ బాలికల హాస్టల్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ బాలికలు మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. So this is the reason why they are coming all the way from Beswaripeta, all the way from Meragondapalam. So idi koncham sari cheyali. So RDO sir, review this and take a serious action. ఇది కొంచెం గుర్ చేసుకోండి. ఆల్ ఈ మండే స్పందన గురించి మీ లెవెల్లో ప్రజలు వచ్చేసి వాళ్ళు పెటిషన్స్ ఇచ్చేసి వాళ్ళు సమస్య చెప్పడం వెళ్ళాల్సింది, ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాను. రెండోది వచ్చిన పిటిషన్ ఏంటంటే రిజిస్టర్ చేసి వెబ్లాన్ లో చూసి మనం ఏం చేస్తున్నామంటే తహసీల్ గారికి ఫోన్ చేసి మళ్ళీ ట్రైన్ ఇచ్చి పిటిషనర్ అక్కడికే వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు సార్. ఇక్కడ ఒకటి ఇచ్చి వెళ్తున్నారు, మళ్ళీ కలెక్టరేట్ వస్తున్నారు సార్. కలెక్టరేట్ వెళ్ళాల్సిన పని ఉంది, ఇక్కడ నేను అందుబాటులో లేనా అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా అందరికీ కూడా కేబుల్ లో కూడా ఇచ్చాను సార్, కూడా ఇచ్చాను సార్. అయినప్పటికీ కూడా రెండు ఆఫీస్ ఒకే చోట ఉండటం వల్ల అక్కడ ఆఫీసర్స్ మీరందరూ ఉండటం వల్ల ఎక్కువ మంది అక్కడ ప్రిఫర్ చేసి ఇక్కడికి రావట్లేదు సార్. మీ మండల్ నుంచి ఇంకా డిస్ట్రిక్ట్స్ ఎక్కువ వచ్చి వస్తున్నాయి స్టేట్ బోర్డర్స్ కి, బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ పెట్టవచ్చు, బట్ దీస్ నంబర్స్ షుడ్ కమ్ టు కలెక్ట్. ఓకే, షాల్ బి డిస్టర్బ్. ఈరోజు మార్కాపురం ఆర్డీఓ గారి దృష్టికి బీసీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్ళాం. మార్కాపురం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఈ విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ఇప్పటివరకు 30 మంది బీసీ విద్యార్థినులకు హాస్టల్ లేని కారణంగా, బీసీ గర్ల్స్ హాస్టల్ లేని కారణంగా వాళ్ళు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి మా బీసీ జనసభ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వచ్చి అందరం కూడా ఆ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆర్డీఓ గారికి చూపించి బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు గతంలో ఉన్నదాన్ని ఎందుకు ఎత్తేశారో తెలియదు. ఈరోజు ఖచ్చితంగా బీసీ బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోటి వినతి పత్రాన్ని అందజేశాం. అదేవిధంగా ఇప్పటికిప్పుడు నష్టపోయినటువంటి 30 మంది విద్యార్థినులకు కూడా ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వసతి కల్పించమని మనము అడిగిన వెంటనే గౌరవ ఆర్డీఓ గారు స్పందించి ఏఎస్డబ్ల్యూఓ ఎస్సీ వారికి సమాచారం ఇవ్వడం, ఈ పిల్లలందరినీ కూడా ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో చేర్చుకునే విధంగా వారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా తక్షణమే స్పందించినటువంటి ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బాలికలు వివిధ గ్రామాల నుంచి వచ్చి మార్కాపురానికి చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో
హాస్టల్ లేకపోతే విద్యకు దూరం కావాల్సినటువంటి పరిస్థితులు మన ముందున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ప్రతి మండల కేంద్రంలో బీసీ బాలికల హాస్టలు, బీసీ బాలుర హాస్టలు హై స్కూల్ లెవెల్ నుంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆమోదం తెలుపుతారని, తక్షణమే రాష్ట్ర ఉన్నతాధికారులకు, రాష్ట్ర బీసీ మంత్రికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉందని ఆర్డీ గారు చెప్పాము. వారు స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎక్కడైనా సరే మార్కాపురం డివిజన్ ప్రాంతంలో ఎక్కడైనా బీసీలకు బాలికలకు కానీ బాలులకు కానీ విద్యా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సంపూర్ణంగా మనం వినియోగించుకొని మన హక్కులు వినియోగిద్దామని తెలియజేస్తూ, విద్యా హక్కు చట్టాన్ని అందరూ కూడా అన్ని ప్రభుత్వ అన్ని కార్పొరేట్ కళాశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారము 25% సీట్లను పేదలకు ఇవ్వాల్సి ఉంటే ఏ కార్పొరేట్ కళాశాలలో కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల దృష్టికి వచ్చింది. మార్కాపురం డివిజన్లో కూడా త్వరలో సమాచారకు చట్టం ద్వారా ఏ కార్పొరేట్ కళాశాలలో ప్రభుత్వం సూచించినటువంటి విద్యా హక్కు చట్టం ద్వారా 25% పేదలకు ఇచ్చారా లేదా అనే విషయాన్ని కూడా త్వరలో తెలియజేసుకొని దాని మీద కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం, ప్రభుత్వానికి తెలియజేయడం, అవసరమైతే శాంతియుత ఆందోళన కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.